పండ్ల తోటలు ఒకసారి నాటితే ఏళ్ల తరబడి ఫలసాయాన్నిస్తూ రైతుకు భరోసాగా ఉంటాయి. అలాంటిది ఒక్కోసారి అంటు మొక్క మంచిది కాకపోయినా, సాగు చేసే నేల ఆ పంటకు అనుకూలంగా లేకపోయినా మొక్కల్లో పెరుగుదల కుంటుపడటం లేదా పెరిగిన కొద్ది కాలానికే క్షీణించిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు పెట్టిన పెట్టుబడి జరిగిపోయిన కాలం అంతా వృధా అవుతుంది. ఆరుగాలం కష్టపడ్డ రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకు లోను కావాల్సి వస్తుంది. మామిడి తోటల్లో చాలాసార్లు ఆకుల చివర్లు ఎండిపోవటం, మాడిపోవడం, మొక్క ఎదగకపోవటం, నిలదొక్కుకోలేకపోవటం వంటి సమస్యలు నాటిన ఐదేళ్లలోపు కనిపిస్తూ ఉంటాయి. మామిడికి అనుకూలం కాని చౌడు, ఉప్పు, క్షారభూముల్లో తోటలు నాటితే ఆ లవణ ప్రభావం మొక్కలపై కనిపిస్తుందంటున్న శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మామిడి తోటల్లో సాల్ట్ ఇంజురీ కనిపిస్తుంది. ఈ సాల్ట్ ఇంజురీ వల్ల మామిడి మొక్కలు మొత్తం ఆకుల నుంచి ఎండడం ప్రారంభమై మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి పరిష్కారాలు ఏంటన్న విషయాన్ని సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం ప్రయాణ శాస్త్రవేత్త రాజ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇటీవల కాలంలో చాలా చోట్ల మనం పరిశీలించినట్లయితే కొన్ని చోట్ల ఈ మామిడి మొక్కలు ఎండిపోతున్నాయి. దీన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు దీన్ని సాల్ట్ ఇంజురీ అని నిర్ధారించారు. అసలు ఈ సాల్ట్ ఇంజురీ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? సాల్ట్ ఇంజురీని తెలుగులో లవణీయత అని మనం చెప్పుకోవచ్చు. లవణీయత అంటే లవణాల యొక్క ప్రభావం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఈ లవణాల యొక్క సల్ఫేట్లు, తర్వాత క్లోరైడ్లు, కార్బనేట్స్, బైకార్బనేట్స్, ఇవన్నీ కూడా భూమిలో కానీ లేదా సాగునీటిలో కానీ కలిసి ఉన్నప్పుడు, మరి ఇలాంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచినప్పుడు మనము ఈ మొక్కలు లవణీయతకి మరి గురవుతాయి. ఈ లవణీయత అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సమస్యలాగా తయారైందని చెప్పుకోవచ్చు. మన దేశంలో చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు సుమారుగా 8 నుంచి 10 మిలియన్ హెక్టార్ల భూమి ఈ లవణీయత వల్ల ప్రభావితం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో మరింత సాగు భూమి, అంటే ఇంకొక 25 నుంచి 30% వరకు కూడా సాగు భూమి మరి లవణీయతకి గురయ్యే అవకాశం ఉంది. ఈ లవణీయత అనేది సహజంగా వచ్చింది కాదు, మన చర్యల వల్ల వస్తుంది, అంటే క్రమక్రమంగా పెరుగుతుంది అంటున్నారు. అసలు ఎందుకు ఈ లవణీయత ఎందుకు పెరుగుతుంది నేలలో, ఈ సమస్య గల కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో సహజ వనరులను మనం విచ్చలవిడిగా కొంచెం ఉపయోగించుకోవటం వల్ల భూములు అన్నీ కూడా లవణీయతకి గురవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ భూమిలో లవణాలన్నీ మరి అధిక మోతాదులో పేరుకుపోవటం లేదా మన భూగర్భ జలాల్లో కూడా ఈ లవణాలు అనేవి బాగా ఎక్కువ మోతాదులో కరిగి ఉండటం, మరి ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు మరి పెంచినప్పుడు అవి ప్రభావానికి గురవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ భూమిలో నుంచి తేమ అనేది ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. ఈ ఆవిరి రూపంలో బయటకు వచ్చినప్పుడు ఈ తేమ అనేది వాటితో పాటుగా లవణాలను కూడా భూమిపైకి తీసుకొస్తుంది. లవణాలన్నీ భూమిపైకి వస్తాయి, తేమ మాత్రం వాతావరణంలో కలిసిపోతుంది. ఈ లవణాలు మాత్రం భూమి ఉపరితలం మీద అలాగే ఉండిపోతాయి. చాలా వరకు గమనించవచ్చు, కొన్ని కొన్ని భూముల్లో ఉపరితల భాగం తెల్లగా మన పొరలాగా ఉండటం లేదా నల్లగా ఉండటం, ఇలాంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మొక్కలు పెంచినప్పుడు తప్పకుండా మరి మొక్కలు వీటి దుష్పరిణామాలకి లోనవుతున్నాయి. ఒకే పొలంలో మనం పరిశీలించినట్లయితే కొంత భాగమే మొక్కలు మంచిగా ఉంటున్నాయి, మరి కొంత భాగంలోనే ఈ సాల్ట్ ఇంజురీ గురవుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? మరి చాలా వరకు భూములు మనకు ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నప్పుడు భూమి అంతా కూడా ఒకే రకమైన నేలలు ఉండొచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంత మన చౌడు కూడా మరి ఉండటం మనం గమనించవచ్చు. ఇలాంటి చౌడు ఉన్న మరి పాయింట్స్లో ప్రాంతాల్లో మొక్కలు ఈ లవణాల యొక్క దుష్పరిణామాలకి మరి గురవటం జరుగుతుంది. భూమిలో ఎంత లోతు వరకు ఈ లవణాల ప్రభావం మన మొక్కల మీద చూపిస్తుంది, ఎంత లోతు కిందికి ఉంటే మొక్కలపైన ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండే పరిస్థితి ఉంటుంది? పొలం పంటలు తీసుకున్నట్లయితే, అంటే వరి, మొక్కజొన్న, తర్వాత షుగర్ కేన్ కానీ ఇలాంటి పంటలు కనుక మనం తీసుకున్నట్లయితే వీటి యొక్క వేరు 1 లేదా 2 అడుగుల కంటే ఎక్కువ మరి లోపలికి పోయే అవకాశం లేదు. సో ఈ ప్రదేశంలో, అంటే ఈ 30 నుంచి 60 సెంటీమీటర్ల ప్రదేశంలో భూమిలో ఒకవేళ లవణాలు కనుక ఎక్కువ మోతాదులో ఉంటే ఈ పంటలు వాటి యొక్క ఎఫెక్ట్కు గురవుతాయి. అయితే మనకి ఉద్యాన పంటలు, ముఖ్యంగా పండ్ల తోటల్లో
వీటి యొక్క వేర్లు మనకి 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు కూడా మనకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో లవణాల యొక్క సాంద్రత ఎక్కువ ఉంటే ఈ చెట్లు అనేటివి మరి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇటీవల కాలంలో భూగర్భ జలాన్ని కొన్ని చోట్ల రైతులు 500 ఫీట్లకు మించి కూడా బోర్లు వేస్తున్నారు. 500 ఫీట్ల లోపటి నుంచి తీసుకొచ్చే నీటిని వాడడం వల్ల ఈ లవణీయత సమస్య పెరిగే అవకాశం ఉందా? దీని నుంచి మరి ఏంటి పరిష్కారం? గతంలో మనం బోర్లు వేసినప్పుడు మనకి 100 ఫీట్లు లేదా 200 ఫీట్లలోనే మనకి సాగునీరు లభ్యమయ్యేది. అలాంటి లోతుల్లో మనకి లవణాల యొక్క సాంద్రత పెద్దగా ఎక్కువగా మరి ఉండకపోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి భూగర్భ జలాలు బాగా లోతుల్లోకి పడిపోయాయో అలాంటి లోతుల్లో మనకి లవణాలు అనేవి బాగా ఈ భూగర్భ జలాల్లో బాగా కరిగి ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ నీటిలో కరిగి ఉంటాయి. సో అలాంటి లోతుల్లో నుంచి మనం తోడినప్పుడు ఆ నీరు మొక్కలకు అందించినప్పుడు మొక్కలు తప్పకుండా ఈ లవణాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు దెబ్బతింటున్నాయి. మరి ఇలాంటప్పుడు మరి మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం ముందుగా భూసార పరీక్ష చేయించుకోవాలి, తరువాత నీటి పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ రెండు చేసిన తర్వాత దాని ప్రకారం అధికారుల సిఫార్సును బట్టి మనం ఏ రకమైన మొక్కలు వేసుకోవాలనేది మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఏ వయసు వరకు మొక్కలు కానీ చెట్లు కానీ ఈ సాల్ట్ ఇంజురీకి గురవుతూ ఉంటాయి? దీన్ని అంటే ఏ ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు ఈ సాల్ట్ ఇంజురీని? మనం ముఖ్యంగా ఉద్యాన పంటలు కనుక చూసుకున్నట్లయితే మామిడి చెట్లు 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఈ లవణాలని భూమిలో నుంచి గ్రహించటం కానీ లేదా మొక్కలో నిలబెట్టుకోవడం కానీ ఎక్కువగా చేస్తాయి. ఇట్లా చేయటం వల్ల ఎక్కువగా ముందు లేత మొక్కలు బాగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఈ ఇలాంటి సాగునీరు మరి మొక్కలు పీల్చుకున్నప్పుడు ఈ నీటిలోని లవణాలన్నీ కూడా పైకి మొక్కలోకి చేరి తర్వాత ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో కణాలు వాటి దగ్గరికి చేరినప్పుడు ఆ కణాల్లో ఉండే వాటర్ని అందరినీ నీటి అందరికీ ఇవి ఈ సాల్ట్స్ అనేవి పీల్చేస్తాయి. పీల్చేయటం వల్ల ఏమవుతుందంటే కణాలన్నీ దెబ్బతింటాం, విచ్ఛిన్నమవటం, చనిపోవటం జరుగుతాయి. ఇలా చనిపోయినప్పుడే మనకి ఆకులు మాడిపోవటం ముందుగా మనకి మనం గుర్తించడం ఎట్లా అంటే ఆకులు కొనలు మాడిపోతాయి, తర్వాత అంచులు ఇవి ముందుగా మాడిపోతాయి. తీవ్రమైనప్పుడు ఆకులు రాలిపోతాయి, తర్వాత లేత కొమ్మలు ముందు ఎండిపోతాయి, తర్వాత బాగా తీవ్రమైతే కనుక చెట్లు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ సాల్ట్ ఇంజరీ సమస్య వచ్చే నేలల్లో ఎలాంటి పరిష్కార మార్గాలు చేపట్టడానికి మనకు అవకాశం ఉంది? ఈ నేలల్లో మనకి ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి, అంటే ఆమ్ల నేలలు, తర్వాత క్షార నేలలు, 2 రకాలు ఉంటాయి. ఆమ్ల నేలలు అంటే ఉదజని సూచిక మనకి 6.5 వరకు ఉదజని సూచిక ఉంటుంది. ఉదజని సూచిక 4 వరకు ఉంటే కనుక హైలీ ఎసిడిక్ అంటాం, తీవ్రమైన ఆమ్ల నేలలు అంటాం. తర్వాత 4 నుంచి 6.5 వరకు ఉంటే కనుక తేలికపాటి ఆమ్ల నేలలు అంటాం. ఇలాంటి వాటిల్లో మనం సున్నం వేయటం కానీ లేదా మరి బేసిక్ స్లాగ్ కానీ ఒకటి ఇండస్ట్రీలో బై ప్రోడక్ట్ ఉంటుంది స్టీల్ ఇండస్ట్రీలో, అది అప్లై చేయటం కానీ మరి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవటం కానీ ఈ షుగర్ కేన్ కల్టివేషన్లో వచ్చి ప్రెస్ మడ్ అంటాం, చెరుకు మడ్డి, ఇలాంటివి కనుక వేసి కలి దున్నుకున్నట్లయితే కనుక తరచుగా ఈ ఆమ్ల నేలల్లో నుంచి కొంతవరకు మనకి రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆమ్ల నేలల్లో మనం ఎరువులు వేసినప్పుడు ఆమ్లత్వం ఉన్న ఎరువులని తగ్గించుకోవాలి. తగ్గించుకొని కొద్దిగా క్షారత్వం ఉండే ఎరువులు లాంటివి మనం వేసుకున్నట్లయితే కనుక అవి న్యూట్రల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత 2వ రకం నేలలకు వచ్చేసరికి మనకి చౌడు భూములు అంటాం. ఈ చౌడు భూముల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల చౌడు అంటాం లేదా పాల చౌడు అంటాం, 2వది వచ్చేసి నల్ల చౌడు లేదా కారు చౌడు అంటాం. అంటే ఇవి రెండు కూడా పంటలకి మంచిది కాదు. ఈ తెల్ల చౌడు భూములు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువగా మనకి కాల్షియం మెగ్నీషియం తాలూకా సల్ఫేట్స్, క్లోరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి యొక్క ఉదజని సూచిక వచ్చేసి మనకి 7 నుంచి 8.5 వరకు ఉంటుంది. దీని యొక్క లవణాల సాంద్రత 4 మిల్లీమోల్స్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజ్ అంటాం, ESP, ఇది 15% కంటే కూడా తక్కువ ఉంటుంది. మరి ఇలాంటి సాయిల్స్లో మరి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చూసినట్టయితే మనం పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవటం కానీ పశువుల ఎరువులు వేసుకొని దున్నటం కానీ ఇలాంటివి ఒకటి తరచుగా చేస్తుండాలి. తర్వాత భూమిని చిన్న చిన్న మళ్ళుగా చేసుకొని దాంట్లో నాణ్యమైన నీళ్లు నిలబెట్టాలి. 1-3 నుంచి 4 రోజుల పాటు నిలబెట్టాలి, తర్వాత ఆ నీళ్లు తీసేయాలి.
ఇట్లా తరచుగా కనుక మనం చేసినట్లయితే చాలా వరకు ఈ లవణాల సాంద్రత అనేది చాలా వరకు తగ్గుతుంది. మరి ఇంకొక రకమైన చౌడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అది కారు చౌడు అని. కారు చౌడులో మనము ఉదయాన్ని సూచిక వచ్చేసి 8.5 కంటే కూడా ఎక్కువ ఉంటుంది. భూమి ఉపరితలం చాలా గట్టిగా ఉంటుంది. దీంట్లో ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజీ 15% కంటే కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జిప్సం ఇలాంటివి వేసుకొని కలిగి దున్నుకోవాలి. తర్వాత చిన్న చిన్న మళ్ళు కట్టుకొని నీటిని నిలబెట్టి తరచుగా తీసేయటం, సరైన మురుగునీటి సౌకర్యం కల్పించటం, ఇలాంటి పరిస్థితులు కనుక చేసినట్లయితే మనం ఇలాంటి పనులు ఈ చౌడు అనేది మనం తప్పించుకోవచ్చు. ఈ మామిడి మొక్కలు నాటేటప్పుడు భూసార పరీక్ష చేయించుకొని దీని ప్రకారం ఉదజన సూచిక ఎంత ఉంది, తర్వాత లవణాల సాంద్రత ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని అధికారుల యొక్క సిఫారసు మేరకి మనం మామిడి మొక్కలు వేసుకోవాలి. మామిడి మొక్కలు తొలి దశలు అంటే లేత మామిడి మొక్కలే తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే తోట ఎస్టాబ్లిష్ అవ్వదు. తర్వాత కొంచెం పెద్దగా అయిన మొక్కలు ఎఫెక్ట్ అయినప్పుడు కాపు సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఇవన్నీ భూసార పరీక్ష చేయించుకొని దాని ద్వారా మనం రికమెండేషన్ తీసుకొని మనం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సాల్ట్ ఇంజరీ గురైన మొక్కల్ని చెట్లను మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు? మామిడిలో లవణీయతకు తట్టుకోవాలంటే మనము ఈ మామిడి అంటు కట్టినప్పుడు వేరు మూలము ఎలాంటి వేరు మూలం మనం వాడుతున్నాము అనేది ముఖ్యంగా గమనించుకోవాలి. మామిడిలో అంటు కట్టడానికి కొన్ని రకాల వేరు మూలం మొక్కలు అనుకూలంగా ఉంటాయి. అవి ఏంటంటే పాలిఎంబ్రియానిక్ వెరైటీస్ అంటాం, అంటే బహుపిండోత్పత్తి రకాలు. అంటే ఒక టెంక వేసినట్లయితే కనుక మనకి ఒకటి కంటే కూడా ఎక్కువ మొక్కలు వస్తాయి. ఇలాంటి మొక్కలు ఎక్కువగా ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటాయి. తర్వాత ఈ సమస్యాత్మక భూముల్లో కూడా తట్టుకుంటాయి. ఉదాహరణకి మనకి పాలిఎంబ్రియానిక్ రకాల్లో బప్పాకాయ్, ఓలర్, తర్వాత కురుక్కన్, 13-1 అనేవి కొన్ని రకాలు మరి గుర్తించడం జరిగింది. ఇలాంటి రకాల మీద మామిడిని అంటుకట్టుకున్నట్లయితే ఈ మొక్కలు మనకి సమస్యాత్మక భూముల్లో తట్టుకుంటాయి. తర్వాత మనకి కాపులో కూడా సమస్య రాకుండా ఉంటాయి. మరి ఆల్రెడీ ఇంజురీ ఉన్న మొక్కల్ని మొక్కకి బాగా పశువుల ఎరువు వేయాలి, సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వేయాలి, భూమిలో ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది బాగా ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి, తరచుగా మంచి క్వాలిటీ ఉన్న నీళ్లతోటి మనం ఇరిగేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి సాల్ట్ ఇంజరీకి గురైన ఆకులు కానీ కొమ్మలు కానీ మరి అవి రికవర్ అవ్వటం అనేది జరగదు. మనం కనుక వాటిని పరీక్షించినట్లయితే వాటిలో అధిక మోతాదులో ఈ సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్లు మనకు గమనిస్తాయి. కాబట్టి అవి ఎండిపోయిన ఆకులు పోతాయి. మిగతా వాటిని కాపాడుకోవటానికి మనం ఎక్కువగా సేంద్రియ ఎరువులు, తర్వాత పచ్చిరొట్ట ఎరువులు ఇవి ఎక్కువగా వాడుకోవాలి. నీరు కూడా క్వాలిటీ వాటర్, అంటే ఈ లవణాల సాంద్రత తక్కువ ఉన్న వాటర్ని మనం ఇరిగేట్ చేసినట్లయితే ఈ చెట్లు కొంతవరకు ఈ సాల్ట్ ఇంజరీ నుంచి తట్టుకొని తేరుకుంటాయి. ఈ సాల్ట్ ఇంజురీ వచ్చే లక్షణాలు ఉన్న భూముల్లో రైతులకు మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు, ఎలాంటి రకాలు నాటుకోవడానికి? మామిడిలో చాలా వరకు కూడా రకాలు సాల్ట్ ఇంజరీని తట్టుకోలేవు నిజానికి. అయితే దశేరి, చౌసా రకాలు కొంతవరకు తట్టుకుంటాయని పరిశోధనలో నిరూపితమైంది. మామిడితో పోల్చుకున్నట్లయితే మనకి నేరేడు, సపోటా, ఉసిరి, జామ ఇలాంటి రకాలన్నీ కూడా లవణీయతని తట్టుకుంటాయి. కాబట్టి అలాంటి పంటలు వేసుకున్నట్లయితే కనుక మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రాజ్కుమార్ గారు సూచించినట్టు మనం నేలలో సరైన సస్య రక్షణ చర్యలు చేపడితే కనుక కొంతవరకు లవణీయతను తగ్గించుకోవచ్చని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ ఆ సమస్యను పరిష్కరించలేని పరిస్థితులు ఉంటే కనుక మామిడి కాకుండా దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలని వారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉమామేశ్వరరావుతో క్రాంతికుమార్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.